ब्रेकिंग न्यूज़ टीडीपी जनसेन पొత్తు ఖరారు తర్వాత అభ్యర్థుల ప్రకటన తర్వాత అసంతృప్తిగా ఉన్న నేతలకు వైసీపీ గాలం వేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీల గోవిందకు ప్రస్తుతం వైసీపీ గాలం వేస్తుంది. జనసేన టీడీపీ పొత్తులో భాగంగా అనకాపల్లి సీటు జనసేనకు కేటాయించారు. దీంతో తనకు సీటు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు పీల గోవింద సత్యనారాయణ. ఇప్పటికే మంత్రి బొత్స పీల గోవింద్తో మంత్రణాలు జరిపినట్టుగా తెలుస్తోంది. వైసీపీ నుంచి అనకాపల్లి ఎంపీ సీట్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. గోవిందకు టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి పిలుపు కూడా వచ్చింది. బాబుతో చర్చించేందుకు పీల గోవింద విజయవాడ బయలుదేరి వెళ్ళారు. మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, పీల ఎస్ అనిల్తో మనం మాట్లాడదాం. అనిల్తో మాట్లాడే ముందు ఒక్కసారి పీల గోవిందకు టికెట్ లేకపోవడంతో ఆయన ఏ విధంగా రియాక్ట్ అయ్యారో ఒకసారి చూద్దాం. మొదటి నుంచి రాష్ట్రం మొత్తం మీద పీల గోవింద సత్యనారాయణ సీటు అతను గెలుపు గుర్రంలో ఉన్నారు. ఫస్ట్ గెలుపు అతనిదేని రాష్ట్రం మొత్తం మీద అనుకున్నారు. బాబు గారు కూడా అన్నారు, మేమందరం ఆనందపడ్డాం. నిన్న వార్తలు టీవీ చూసినాక ఇలాగ అయిందనంటే చాలా బాధపడ్డాము. గెలిచే సీటుని చేతిలో వదులుకున్నారు అని అనిపిస్తుంది. ఈ వేళ ఈ రోజు ఇక్కడ నిన్న అంతా అనౌన్స్ చేస్తాం. మా గోవింద్ గారు ఏమో వచ్చి మీరేం మాట్లాడకండి, సైలెంట్గా ఉండండి, అధిష్టానం ఏం చెప్తే అదే వింటాము, తొందర పడకండి అని మమ్మల్ని అందరినీ సముదాయించారు. నిన్న మాత్రం మమ్మల్ని ఏమి నోరెత్తన కూడా చేశారు. నియోజకవర్గం మొత్తం మీద, రాష్ట్రం మొత్తం మీద ఏ నాయకుడు చేయలేని పనులన్నీ మా గోవింద్ గారు చేశారు. ప్రజలు ఒక కుటుంబ సభ్యుడిలాగా మెలిగారు. ఇంతవరకు ఈ 5 సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాలు గెలిచిన ఒకలాగా ఉన్నారు. మేము ఓడిపోయినా కూడా ఆయన ప్రజల మధ్యనే ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా గోవింద బాబు గారి సీటు గోవింద బాబు గారే, గోవింద బాబుకే ఓటేస్తామని మేము ప్రతి ఎక్కడికి వెళ్ళినా, నియోజకవర్గం ఏం తిరిగినా, ప్రతి కార్యక్రమానికి హాజరయ్యి అతను అందరి హృదయాల్లోని అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్నారు. ఒక అతను ఎమ్మెల్యే లేకపోతే ఇంకొకటి అన్న ఫీలింగ్ లేదు. మన సభ్యుడు, మన మనిషి, మన ఇంట్లో మనిషిలాగా మేము భావించాం. కానీ ఈ 9 సంవత్సరాల నుంచి ఏనాడు కూడా అతను ఎమ్మెల్యే మేము చేతులు కొట్టు కూర్చోవాలి, లేకపోతే అలా అక్కడ ఉండాలి, ఎక్కడ ఉండాలి అన్న భావం అయితే మాకు లేదు. ఇప్పుడు మా ఇంట్లో మనిషికి, మా మనిషికి సీటు ఇలా చేశారు. గెలుపు గుర్రంలో ఉంది, గెలుపు మీదే, గోవింద్ ఎప్పుడో గెలిచాడు రాష్ట్రంలో, ఫస్ట్ గెలుపు గోవిందే అనేటప్పుడు ఈ నిన్న ఈ జరిగిన పరిణామాలు మా కార్యకర్తలందరికీ, నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చాలా బాధాకరంగా ఉన్నారు. ఈరోజు మేము నల్ల ప్యాంటీలు పెట్టుకొని మా కార్యాలయంలో ఉన్నామనంటే అది అధిష్టానానికి తెలియజేయాలి. పరిణామాలు ఏ రకంగా ఉంటాయో, ఏమవుతాయో తెలీదు. గోవింద సత్యనారాయణ గారికి ఏ సీట్ ఇస్తారు, ఏం చేస్తారో మరి వేళ ఎక్కడికి వెళ్ళారు కాబట్టి సాయంత్రం కళ్ళకి ఏం తెలుస్తుందో దాని తర్వాత మా నిర్ణయాలు. తనకు సీటు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు పీల గోవింద్. పీల గోవింద్తో వైసీపీ నేతలు కూడా టచ్లోకి వస్తున్నారు. దీంతో టీడీపీ అధినేత నుంచి పిలుపు రావడంతో పీల గోవింద్ ప్రస్తుతం విజయవాడకు బయలుదేరి వెళ్ళారు. మా ప్రతినిధి అనిల్ మనకు అందుబాటులో ఉన్నారు. అనిల్, పీల గోవింద్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు? ఆల్రెడీ అనకాపల్లి సీటు జనసేనకి ఇచ్చేశారు, ఇప్పుడు అధినేత నుంచి పిలుపు వచ్చింది, అధినేతతో మాట్లాడటానికి వెళ్తున్నారు. సో ఏం జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది? ఎటువంటి హామీ టీడీపీ అధినేత నుంచి వచ్చే అవకాశం ఉంది? ఇప్పటికే వైసీపీ నేతలు ఎటువంటి హామీతో రెడీగా ఉన్నారు పీల గోవిందను వైసీపీలో చేర్చుకోవడానికి? మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత పీల గోవింద్ సత్యనారాయణ మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి చాలా లాయల్గా ఉంటున్నటువంటి పరిస్థితి. 2014 నుంచి 2019 వరకు అనకాపల్లి ఎమ్మెల్యేగా ఆయన పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఆ తర్వాత కూడా ఓడిపోయిన తర్వాత 2019 ఎన్నికల్లో ఆయన అనకాపల్లి అసెంబ్లీకి పోటీ చేశారు. పోటీ ప్రజల్లోనే ఉంటూ నియోజకవర్గంలో కూడా కలే తీరుతూ వస్తున్నారు. అలాగే పార్టీ ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా చేస్తూ వస్తున్నారు. అయితే నిన్న టీడీపీ జనసేన పొత్తులో భాగంగా టికెట్లు ప్రకటించినటువంటి నేపథ్యంలోనే జనసేన పార్టీ దరిదాపు 5 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అందులో అనకాపల్లి కూడా ఉంది. అనకాపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ను పొత్తులో భాగంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత మాజీ మంత్రి కొనతల రామకృష్ణకు కేటాయిస్తూ జనసేన పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తెలిసినటువంటి పీల గోవింద సత్యనారాయణ అలాగే ఆయన అనుచరవర్గంతో పాటు టీడీపీ క్యాడర్ అంతా కూడా పెద్ద ఎత్తున నిన్న అనకాపల్లిలో ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి ఉంది. నిన్ననే అచ్చెన్నాయుడు పీల గోవింద్తో మాట్లాడడం జరిగింది. సహనం కోల్పోవద్దు, పార్టీ పెద్ద చర్చించి
తీసుకుందామని కూడా పీలా గోవింద్కి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఈరోజు తెల్లవారుజామున చంద్రబాబు నుంచి కూడా పీలా గోవింద్ సత్యనారాయణకి ఫోన్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆయన బాబును కలిసేందుకు విజయవాడ కూడా వెళ్ళారు. మరి కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబును కలవబోతున్నారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులను ఆయనకు వివరించే ప్రయత్నం కూడా చేయబోతున్నటువంటి నేపథ్యంలోనే మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి బొత్స సత్యనారాయణ కూడా పీలా గోవింద్కి టచ్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్టుగా కూడా తెలుస్తోంది. ఆయన పార్టీలోకి వస్తే కనుక అనకాపల్లి పార్లమెంటు టికెట్ ఆయనకి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉన్నటువంటి నేపథ్యంలోనే పీలా గోవింద్ ఎటు ఉంటారు అంటే తెలుగుదేశం పార్టీలోనే టికెట్ లేకపోయినా కొనసాగుతారా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆఫర్కు ఆయన ఆకర్షితులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారా అన్నది మాత్రం వేచి చూడాల్సి ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక పీలా గోవింద్కు అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఇటు రెండు మండలాల్లో అనకాపల్లితో పాటు కశింకోట మండలంలో కూడా పెద్ద ఎత్తున అనుచరవర్గం ఉంది. వారంతా కూడా ఉదయం నుంచి కూడా అనకాపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా అన్ని మండలాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నారు. నల్ల బ్యాడ్జీలు తగిలించుకొని పార్టీ పీలా గోవింద్కు అన్యాయం చేస్తే కావచ్చు లేకపోతే ఉమ్మడి అభ్యర్థికి కావచ్చు సహకరించేది లేదని చెప్పి వారంతా కూడా నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు పరిస్థితులను పార్టీ అధిష్టానం పరిశీలిస్తోంది. అందుకు అనుగుణంగానే పీలా గోవింద్తో చంద్రబాబు మాట్లాడి ఏం చెప్పబోతున్నారనే ఉత్కంఠ అందరిలోనే నెలకొంది. ఒకవేళ టికెట్ ఆల్రెడీ అనకాపల్లి సీట్ కొంతాల రామకృష్ణకు జనసేన కేటాయించిన నేపథ్యంలో ఆయన అసంతృప్తులు ఉన్నారు. ఇప్పుడు టీడీపీ అధినేత పిలిపించుకుంటున్నారు అంటే ఒకవేళ ఆల్టర్నేటివ్ టీడీపీ నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? తెలుగుదేశం పార్టీకి సంబంధించి క్రియాశీలకంగా వ్యవహరించేటువంటి నేత పీలా గోవింద్ ఒక్కరే ప్రస్తుతం ఉన్నారు. ఇటీవలే పార్టీలో చేరినటువంటి దాడి వీరభద్ర సీనియర్ నేత దాడి వీరభద్రరావు కుటుంబం కూడా ఇటీవలే తెలుగుదేశం పార్టీలో చేరింది. అయితే వీరు ఏ మేరకు కొనతాల రామకృష్ణకు సహకరిస్తారనే సందేహం రాజకీయ వర్గాల్లో నెలకొంది. అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇరు పార్టీలకు సంబంధించినటువంటి కేడర్ ఏ మేరకు సహకరిస్తారు. ఒకవైపు కొనతాల రాకను జనసేన పార్టీ శ్రేణులంతా కూడా స్వాగతిస్తుంటే మరోవైపు తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం పీలా గోవింద్కు టికెట్ ఇవ్వకపోతే ఎట్టి పరిస్థితుల్లో సహకరించేది లేదని పార్టీకి అల్టిమేటం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ సిచ్యువేషన్స్ అన్నింటినీ ఏ విధంగా పార్టీ అధిష్టానం చక్కదిద్దుతుంది, ఏ విధంగా పీలా గోవింద్ సత్యనారాయణని బొజ్జగిస్తుందని వేచి చూడాల్సి ఉంటుంది. ఒకవేళ పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే హామీతో ఒకవేళ పీలా గోవింద్ ఏకీభవించకపోతే ఖచ్చితంగా బొత్స సత్యనారాయణకు పీలా గోవింద్ సత్యనారాయణకు మంచి సంబంధాలు ఉన్నాయి. వ్యాపారమైనటువంటి లావాదేవీలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలోనే గతంలో కూడా బొత్స సత్యనారాయణ ఆయన్ను పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. అయితే ఆ మేరకు ఇప్పుడు ప్రయత్నాలు కూడా ముమ్మరం చేశారు. ఎందుకంటే పార్టీ మీద తెలుగుదేశం పార్టీ మీద అసంతృప్తిలో ఉన్నటువంటి సందర్భంలో ఈ నేపథ్యంలోనే మాట్లాడితే ఏమన్నా ఆయన పార్టీలోకి వచ్చే అవకాశం ఉంటుందన్న నేపథ్యంలో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఒకవేళ తెలుగుదేశం పార్టీ సర్ది చెప్పిన దానికి ఆయన ఒకవేళ ఏకీభవించకపోతే ఆయన పార్టీని విడితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేస్తే ఆయనకి అనకాపల్లి పార్లమెంట్ కూడా టికెట్ ఇచ్చే అవకాశం. అంటే ఒకవేళ గెలిచిన తర్వాత పార్టీ మంచి పదవి ఇస్తుందనే ఏదైనా ఆఫర్ కనుక వచ్చినట్లయితే ఆయన టీడీపీలో ఉండే అవకాశం ఉంటుందా, లేదంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అనకాపల్లి సీటే కావాలి అని ఆయన పట్టుబడుతున్నారా? మొదటి నుంచి కూడా ఆయన 2024 ఎన్నికల్లో సీటు నాకే వస్తుందని చెప్పి ఆయన అసభం వ్యక్తం చేస్తూ వచ్చారు పీలా గోవింద్. ఎందుకంటే నియోజకవర్గం మొత్తం మీద ఆయన కలియదీరుతూ కేడర్ అందరినీ కూడా ఎన్నికలకు సమాయత్తం చేసి గ్రౌండ్ వర్క్ కూడా పూర్తి చేసుకున్నారు. అకస్మాత్తుగా పొత్తులో భాగంగా ఆయనకు టికెట్ లేదనే వార్త ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. నిన్న కాస్త అస్వస్థతకు కూడా గురయ్యారు. అయితే పార్టీ ఇచ్చేటువంటి హామీకు ఆయన ఏ మేరకు లొంగుతారు, పార్టీ కోసం పూర్తిగా సహకరిస్తారా, పార్టీ రూలింగ్లోకి వస్తే ఏ పదవి ఆయనకి ఇచ్చే అవకాశం ఉంటుందనేది ఇప్పుడు చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత క్లారిటీ రాబోతోంది. ఒకవేళ ఆయన ఏకీభవిస్తే కనుక పార్టీలోనే కొనసాగుతారు, లేకపోతే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనతో సంప్రదింపులు జరుగుతోంది, ఇప్పటికే చర్చలు జరుపుతూ ఉంది. ఆ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏమైనా చేరుతారా అనేది వేచి చూడాల్సి ఉంది రోహిత్. రైట్ అనిల్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్కు వైసీపీ గాలం వేస్తోంది. జనసేన టీడీపీ పొత్తులో భాగంగా అనకాపల్లి సీటును జనసేనకు కేటాయించారు.
కొండతల రామకృష్ణకు జనసేన టికెట్ను అనౌన్స్ చేసింది. దీంతో తనకు టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు పీలా గోవింద్ సత్యనారాయణ. ఇప్పటికే మంత్రి బొత్స సత్యనారాయణ పీలా గోవింద్ సత్యనారాయణతో టచ్లోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. మంత్రాలు జరుపుతున్నారు. వైసీపీలోకి వచ్చినట్లయితే వైసీపీ నుంచి అనకాపల్లి ఎంపీ టికెట్ ఇస్తాము అని వైసీపీ ఆఫర్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో గోవింద్కు టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి కూడా పిలిపొచ్చింది. చంద్రబాబుతో చర్చించడానికి విజయవాడ బయలుదేరి వెళ్లారు గోవింద్. మరి చంద్రబాబు నుంచి ఎటువంటి హామీ వస్తుంది దానికి పీలా గోవింద్ సరే అని అనకాపల్లిలో పొత్తు ధర్మంలో భాగంగా జనసేన అభ్యర్థి గెలుపుకు పీలా గోవింద్ కృషి చేస్తారా లేదంటే ఆయన పార్టీని వీడతారా ఏం జరిగే అవకాశం ఉందనేది ఉత్కంఠ రేపుతుంది. చూద్దాం టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ తర్వాత పీలా గోవింద్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు.